జగన్ సర్కార్కు షాక్, వాలంటీర్లకు షాక్, వాలంటీర్లకు ఎలక్షన్ కమిషన్ చెక్. తెలుగుదేశం పార్టీ పత్రికల్లో, మీడియాలో ఈ హెడ్డింగులు చూసేసరికి ఒక్కసారిగా నాకు షాక్ అనిపించింది. ఎందుకంటే అరే ఇటువంటి వాళ్ళని చూసా, ఇటువంటి వాళ్ళని నమ్ముకోనా? చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తూ వస్తూ అన్నారు. ఇంతకుముందు 95 ఎపిసోడ్లు అయితే ఏది చెబితే అది నడిచిందేమో, అప్పుడు ఆల్టర్నేట్ లేదు కాబట్టి సరిపోయిందేమో. ఇప్పుడు కూడా ఇంకా ఇటువంటి వాళ్ళని నమ్ముకొని చంద్రబాబు సార్ రాజకీయం చేస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్లు కాదా అనిపించింది. ఎందుకని, ఇప్పుడు వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయకుండా, ఆ లబ్ధిదారులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పింఛన్ అందించకుండా ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ ఇచ్చింది. ఆర్డర్స్ ఇవ్వడానికి వెనక కూడా మళ్ళీ చంద్రబాబు గారే ఉన్నారు. అది ఓపెన్ సీక్రెటే, దాచుకోవడానికి ఏం లేదు. మరి చంద్రబాబు సార్ గారు ఇటువంటి వాళ్ళని నమ్ముకుంటే అటువంటి ఆలోచనలే వస్తాయి. ఎన్నికల ప్రధాన అధికారిగా రిటైర్డ్ అయిన దగ్గర నుంచి ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఒక పెద్ద మనిషి చంద్రబాబు గారి ఆలోచనలకు తగ్గట్టు ఆయన సలహాలతోనే పనిచేస్తూ ఉన్నారుగా. ఆయన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసేయండి, వాలంటీర్ వ్యవస్థ తీసేయండి, వాలంటీర్లను అట్లా చేయండి, ఇట్లా చేయండి అని చెప్పి దానికి ఒక సంస్థ ఏర్పాటు చేసి సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని, దానికి ఫండ్స్ ఎవరు వస్తాయి, ఎవరు నడిపిస్తారు అందరికీ తెలుసు, ఇటువంటి సంస్థలు ఎందుకు పుట్టుకొస్తాయి, ఎవరు పుట్టిస్తారు, ఇదేం రాజకీయాల్లో అమాయకులు ఎవరుండరు. ఎవరైనా అమాయకులు ఉన్నా వాళ్ళని చైతన్యం చేసే వేదికలు చాలానే ఉన్నాయి ఇప్పుడు. సో దాని వెనక ఎవరున్నారని ఓపెన్ సీక్రెటే. ఇప్పుడు వాలంటీర్ల మీద చర్యలు తీసుకొని వాలంటీర్లను పింఛన్ ఇవ్వనివ్వకుండా చేస్తే ఎవరినెత్తిన పిడిగేసుకున్నట్లు, వీళ్ళనెత్తిన వీళ్ళు పిడిగేసుకున్నట్లు కాదా అండి? ఇప్పుడు రేపు వాళ్ళు వెళ్ళి వాలంటీర్లు ఇంటి దగ్గరకు పింఛన్ ఇవ్వరు, నెల నెలా పింఛన్ తీసుకునే వాళ్ళు ఏమనుకుంటారు? ఏం వాలంటీర్లు పింఛన్ రాలేదు అంటే అదిగో ఆ చంద్రబాబు మనుషులు రానివ్వకుండా అడుగున్నారంట, ఇంక మనకు పింఛన్ యాటికొస్తుందో యాటికి పోయి తీసుకోవాలా అనుకుంటారు. లేదు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోవాలనుకో, పోవాలి, ఎండకు నడుచుకుంటూ పోయేటప్పుడు తిట్టుకుంటూ పోతారు. ఆటికి పోయిన తర్వాత మిషన్లు పనిచేయలేదని వెనక్కి వచ్చేటప్పుడు తిట్టుకుంటూ వస్తారు. మంచిగా ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తుంది ఈ బూతులు వస్తాయి. గ్రామీణ ప్రాంతాలు ఎట్లా మాట్లాడతారు, ఏమొచ్చింది ఇలాగ పోయే కాలం, మా నోటికాడ కూడి తీసేస్తారా అని చెప్పి తిట్టుకోరా వాళ్ళు. ఇప్పుడు జగన్ సర్కార్కి షాక్ కాదు, చంద్రబాబుకి షాక్ అని పెట్టుకోండి. చంద్రబాబుకి షాక్ వాళ్ళు ఇచ్చుకోలేదు, ఒక చేతిలో కరెంటు వైర్ పట్టుకొని మనం ఇట్లా కరెంట్ షాక్ ఇచ్చుకున్నట్లే, ఇట్లా ఒక చేతిలో కరెంట్ వైర్ పెట్టుకొని ఇట్లా కరెంట్ షాక్ ఇచ్చుకున్నట్లే. ఇన్ని రోజులు పింఛన్ ఇచ్చారండి, ఈ ఒక నెల రోజులు ఏం చేస్తారు? ఇప్పుడు వాలంటీర్లు ప్రజలను ఏమంటారు, జగన్ పోటీ విషయంగా మోటివేట్ చేస్తారా? ఇప్పుడు ఇంకెక్కువ చేస్తారు కా, ఎందుకంటే వాళ్ళకి ఏం బాధ్యత లేవు, వాళ్ళు డైరెక్ట్గానే పనిచేస్తారు. ఇప్పుడు ఇంటింటికి పోయి చేస్తారు, ఏమవ్వా ఏమన్నా ఏమక్క, ఇప్పటి వరకు మేము మీ ఇంటికి పింఛన్ తీసుకొని ఇచ్చి వచ్చి ఇస్తుంటాం కదా, ఇప్పుడు మమ్మల్ని పక్కన పెట్టేశారు, రేపు మీరు జగన్కి వ్యతిరేకంగా ఓటేశారు అనుకోండి, మేము ఇంకా శాశ్వతంగా పక్కన పోతాం, మీకు కష్టాలు తప్ప మీరు తిరుగుతూనే ఉండాలి. వాళ్ళ వరకు అన్ని అబద్ధాలు చెబుతారు, చెప్పినవి తెలుసు కదా, మమ్మల్ని గోని సంచులు మోసేవాళ్ళన్నారు, మేము ఎవరు లేనప్పుడు మీ ఇంట్లో వాళ్ళ వచ్చి చేతులు పట్టుకుంటాం లాగుతామన్నారు, అత్యాచారాలు చేస్తామన్నారు, ఆడవాళ్ళని అమ్ముకుంటామన్నారు, ఇంత దారుణంగా ఉన్న వాళ్ళు ఈ సిస్టమ్ని ఎందుకు ఉంచుతారు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేయరా? ఎంత ఎంత అజ్ఞానంతో కూడిన రాజకీయాలు. ఇప్పుడు జగన్కి వచ్చిన నష్టం ఏంటి, ఈ నెల పింఛన్ 4 రోజులు లేట్ ఇచ్చారనుకో, దానికి జగన్ కారణం కాదని అందరికీ తెలుసు కదా. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, వీళ్ళు ఎంతనా అబద్ధాలు ప్రచారం చేయని, దానికి ఆ విషయానికి విరుగుడుగా వాళ్ళంత బలంగా లేకపోయినా కొన్ని నిజాలు చెప్పాలనుకున్న వేదికలు అయితే కొన్ని ఉన్నాయిగా, వాళ్ళైతే చెబుతారు వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ వీళ్ళందరూ కలిసి ఫిర్యాదు చేయడం బట్టే కదా ఈ నిర్ణయం తీసుకున్నది. పెంచిన వారం రోజులు ఇవ్వదండి, ఇప్పుడు ఎట్లా ఇవ్వాలి జగన్? జగన్ సర్కార్ ఎట్లా ఇవ్వాలి? వాలంటీర్లను పక్కన పెట్టారు, ఇన్ని లక్షల మందికి అందించేకి ఒక కొత్త సిస్టమ్ని ఎక్కడ తీసుకురావాలి? ఇప్పటికిప్పుడు అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు, మరి ఎవరిని పంపించాలి, ఏటికి పంపించాలి, ఎట్లా ఇవ్వాలి, ఎవరు కారణం అంటే అదిగో ఆపేసిన వాళ్ళు. ఎవరు ఆపేసింది అంటే చంద్రబాబు బ్యాచ్. వాళ్ళకేమంటే పింఛన్ కరెక్ట్గా మీ ఇంటికి వచ్చి ఇస్తే జగన్కి మంచి జరుగుతుందంట, అట్లా వాళ్ళకి ఇష్టం లేదు అని. ఎంత దారుణమైన నిర్ణయాన్ని వీళ్ళేదో విజయంగా ప్రచారం చేసుకుంటున్నారంటే నిజంగానే ఎట్లాగా అయ్యా, వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు అవుతారు, పెద్ద పెద్ద పత్రికలు పెద్ద పెద్ద ఛానళ్ళు నడిపి ఏదో అప్పుడు ఆర్థికంగా మంచిగా మనోళ్ళు చక్కగా వెనకేసేసుకున్నారు కాబట్టి
ఎన్ని సంవత్సరాలైన వ్యవస్థను నడపగలిగే అంత ఆర్థిక వనరులు ఉన్నాయి కాబట్టి అదిగో ఇట్లాంటి కనీసం అంచనా కూడా లేకుండా హెడ్డింగులు వార్తలు ఇప్పుడు ఎవరిని తిట్టుకుంటారు. ఇప్పుడు చుక్కలు కనిపిస్తాయి ఎర్రటి ఎండకు, అడుగుపోయి తిరగాలి ముసలోళ్ళు. ఇళ్ళ నుంచి కదలలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేను చూపెడతా చూడండి కొందరిని. అటువంటి వాళ్ళు ఈ అడిగిపోయి పింఛన్ తెచ్చుకోవాలి. మీరు చూస్తారు బాబు వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తారు వాళ్ళ ఇంటర్లను ఇలా ఆపేయడం మంచిది అన్న వాళ్ళు మీరు కూడా కొన్ని సలహాలు ఇస్తారు. నేను కొన్ని విజువల్స్ కూడా చూపెడతాను వాళ్ళు ఎక్కడికి పోయి తెచ్చుకోవాలో పాపం.